నీకో దండం నాయనా, నా వల్ల కాదు, జగన్కి దండం పెట్టేశారు. జగన్కి ఆ విధంగా దండం పెట్టింది ఎవరు? జగన్తో అంతగా విసిగిపోయిన ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఎదుర్కొన్న ఆసక్తికర పరిస్థితులేంటి? ఏ విషయం గురించి ఆయన అలా చేయాల్సి వచ్చింది? దీనిపై జగన్ ఎలా స్పందించబోతున్నారు? దండం పెట్టిన వ్యక్తి చెప్పిన ఆ వివరాలేంటి? ఈ పూర్తి వివరాల కోసం ఈ పూర్తి వీడియో చూడండి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, సీఎం పీఠం ఎలాగైనా ఎక్కాలి, ఇదే నా శపథం, ఇదే నా పంతం అంటూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయనకు రాజకీయ సలహాదారుగా సీనియర్ నాయకులు ఉన్నా వారిని పెద్దగా పట్టించుకోకుండా గతంలో ప్రధాని మోడీ గెలుపు కోసం వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ని ఏరి కోరి తన రాజకీయ సలహాదారుగా పెట్టుకున్నారు. ఈ విషయం పబ్లిక్గానే ఒప్పుకున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రజల పల్స్ ఎలా ఉన్నాయో ముందుగానే సర్వేలు చేయించడం మొదలుపెట్టారు ఇరు పార్టీ నేతలు. ఆ సర్వేలు జగన్కి మైనస్గా నిలుస్తున్న పచ్చి నిజాన్ని ప్రశాంత్ కిషోర్ ఇండైరెక్ట్గా వ్యక్తపరిచినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. దాంతో నిరుత్సాహంలో ఉన్న జగన్ తన సలహాదారు పీకేపై రొసరొసలాడడం మొదలుపెట్టినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంటో మరేదైనా కారణమో కానీ ఇన్నాళ్ల నుంచి తాను రాజకీయ వ్యూహకర్తగా చేసిన ఉద్యోగం నుంచి గుడ్ బై చెప్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని తేల్చి చెప్పారు. తాను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన కొన్ని ఊహాగానాలపై స్పష్టత ఇచ్చారు. యూపీ ఎన్నికల తర్వాత తన సంస్థ వైసీపీ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందేనని, తమ సంస్థ పెద్ద మొత్తంలో జగన్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు వచ్చిన పుకార్లు నిజం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మీడియాలో తనను జగన్ 300 నుంచి 400 కోట్లు ఇచ్చి రాజకీయ వ్యూహకర్తగా నియమించినట్లు ప్రచారం జరిగిందని, అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్తో ఇప్పటికే ఒప్పందం ఉండడం వల్ల పనిచేస్తున్నా అని, లేకపోతే ఇప్పటికే వదిలి వెళ్ళిపోయేవాడినని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మొత్తానికి జగన్తో ఒప్పందం ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నానని చెప్పటం, ఇంకా ఈ ఉద్యోగం చేయనని చెప్పడం చూస్తుంటే ఏమి జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు. తమకే వనరులు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రశాంత్ కిషోర్ చెప్పడం కోసమెరుపు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.